ఒలింపిక్ ముగింపు వేడుకలు కూడా చాలా అట్టహాసంగా జరిగాయి. వినేష్ పైన కాస్ తీర్పు కూడా నేడు రానుంది. సో ఫైనల్ వరకు వెళ్ళిన ఫోగట్ ఒక 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్న కారణంగా స్వర్ణం మిస్ అయింది. కేవలం అట్లీస్ట్ ఒక రజితమైన తీసుకొస్తానేమో అనుకుని ఫోగట్ చాలా ఆశపడ్డారు, బట్ అదంతా రివర్స్ ఎందుకైందంటారు? అసలు 100 గ్రాముల బరువు అనేది ఒక పెద్ద ఇష్యూనా? అవునండి, యాక్చువల్లీ ఈ ప్యారిస్ ఒలింపిక్స్ కొద్దిగా భారతదేశానికి నిరాశ కలిగించాయి. లాస్ట్ ఒలింపిక్స్ లో 7 పతకాలు వస్తాయి, ఇప్పుడు మనకి ఒక స్వర్ణం కూడా లేదు. లాస్ట్ నీరజ్ చోప్రా స్వర్ణం వస్తే ఈసారి ఆయన రజతంతో సిల్వర్ మెడల్ తో ఆయన సంతృప్తి పడాల్సి వచ్చింది. అయితే ఈ ఫొగట్ మనకి వినేష్ ఫొగట్ మనకి స్వర్ణం కానీ రజతం కానీ తెచ్చే అవకాశం ఉంది. అయితే ఇది ఒలింపిక్ నిబంధనల ప్రకారము ఆ రోజు కుస్తీ పోటీలో 50 కేజీల విభాగంలో ఆమె దిగుతున్నప్పుడు వెయిట్ చూసి అప్పుడు 50 కిలోలు 100 గ్రాములు ఉన్నారు. అది యాక్చువల్లీ మిగతా ప్రపంచ పోటీలలో ఒక 2 కిలోలు అటు ఇటు ఉన్నా కూడా ఏం కాదు, కానీ ఒలింపిక్స్ లో మాత్రం రూలు స్టిప్యులేటెడ్ రూల్ ఏంటంటే మనము 50 కిలోలు 100 గ్రాములు ఉండబట్టి ఆమె డిస్క్వాలిఫై అయింది అని అన్నారు. ఇప్పుడు దాని మీద కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ కాస్ట్ వెళ్ళాము, దాని తీర్పు ఇవాళ రాబోతుంది. అంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నా సార్ ఆ తీర్పు? కోర్టు కూడా దీన్ని ఏమైనా సమ్మతించే అవకాశాలు ఉంటాయా? ఓకే 100 గ్రామ్స్ కాబట్టి నెక్స్ట్ టైం అలా ఉన్నా కూడా మీరు ఎక్స్క్యూజ్ చెయ్యండి అని. అంటే ఇది ఒక పాలసీ డెసిషన్ అండి. ఈ పాలసీ డెసిషన్ ఎట్లైనా ఉండొచ్చు, ఇది ఒక సంప్రదాయానికి దారి తీయవచ్చు. అయితే మిగిలిన అంతర్జాతీయ పోటీలలో ఎలాగూ ఒక 2 కిలోల కొద్దిగా అటు ఇటు అయినా పర్వాలేదు అని అంటున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఆ నిబంధన అమలు చేయాలని సీనియర్ రెజ్లర్లు అందరూ చెప్తున్నారు. అయితే నిన్న మామూలుగా ఒలింపిక్ మన పిటి ఉష గారు ఏం చెప్పారంటే అది ఆ రెజ్లర్ బాధ్యత, ఆమె చూసుకోవాలి, వైద్యులు ఏం చేస్తారు అని అన్నారు. అదంతా వాస్తవమే, కానీ నాకేమనిపిస్తుంది అంటే ఇది భారత ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. దీని మీద పార్లమెంట్ లో చర్చ జరిగింది, ప్రధానమంత్రి కూడా దాని మీద ఒక చర్చ చేశారు. కాబట్టి నేను అనుకోవటం ఒక విధానపరమైన మార్పు చేర్చే క్రమంలో భాగంగా ఈమెకి ఒక మెడల్ ఇచ్చే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది అండి. సంయుక్త విజేతగా ప్రకటించే అవకాశం, సిల్వర్ మెడల్ వచ్చే అవకాశం ఉంది అని అనిపిస్తుంది. ఇప్పటి నుంచి మళ్ళీ రూల్స్ మారే అవకాశం కూడా ఉందండి. దీన్ని బట్టి చూసుకుంటే అంటే ఈ ఇష్యూ తర్వాత.